నిర్గమకాండం 23వ అధ్యాయం 13వ వచనం. నిర్గమకాండం 23వ అధ్యాయం 13వ వచనం. నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అది నీ నోట నుండి రానీయక తగదు. బైబిల్ అంతా చదువుతుంటే అండి, ఈ పాత ధర్మశాస్త్రం ఆదికాండం నుంచి మలాఖీ గ్రంథం వరకు ఈ మాట అనకుండా దేవుడు ఉండలేకపోతున్నాడు. వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పేరెత్తకూడదు, పూజించకూడదు, వేరొక దేవుడు. ఏ దేవుడైనా వేరొక దేవుడు అంటే ప్రపంచంలో సుమారు 250 దేశాలు ఉన్నాయి. ఈ 280 దేశాలలో ఎన్నో తెగల ప్రజలు ఉన్నారు. వాళ్ళకెన్నో లక్షల నమ్మకాలు ఉన్నాయి. ఆ నమ్మకాలకు లక్షల దేవతలు దేవుళ్ళు వాళ్ళకున్నారు. దేవుడు ఎందుకు అసలు సహించడండి? వాళ్ళని సహించడు. ఆ పేరెత్తితేనే ఆయన సహించనేవాడు. నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గైకొనగలను. దేవుని వాక్యాన్ని మనం వింటాం, వెళ్ళిపోతాం. వింటాం, వెళ్ళిపోవటం కాదండి, బైబిల్లో ఉన్నది చెప్పబడినది అది నిజమా అబద్ధమా ఏం లేదంటే కల్పించేవని చెప్తున్నారా? బైబిల్లో దేవుడు ఆలోచన అదేనా? లేకపోతే బైబిల్లో దేవుని ఆలోచనకి వీళ్ళ ఆలోచన ఏదైనా కలుపుతున్నారా? అందుకే దేవుడు అంటాడు ఈ మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో, మీరేమి వినుచున్నారో అంటాడు. అంటే ఏది పడితే అది వినేయకూడదు. మనం ఏది పడితే అది వినేయకూడదు. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. 4వ అధ్యాయం మార్క్స్ వార్త 24వ వచనం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 24వ వచనం. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. దేవుని వాక్యమైనట్లు కనబడుతుంటుంది, కానీ దేవుని వాక్యం కాదు. దేవుని వాక్యమైనట్టు ఉంటుంది. నిజంగా సాతానుడు వాక్యమైన క్రీస్తుకి వాక్యాన్ని చెప్తున్నాడు అంటే, నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాతికి తగలకుండా దేవదూతలు నిన్ను చేతితో ఎత్తి పట్టుకొందురు అని వ్రాయబడి ఉన్నది కదా. అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు దేవుడు. మరి నా ఇన్స్ట్రక్షన్స్ నీకు పనిచేయవా? యేసుక్రీస్తుని అడుగుతుందండి. నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎట్టి పట్టుకుందురు కదా. నువ్వు గెంతై చావు. మనిషి కదండి ఆయన. యేసుక్రీస్తు మనిషిగా ఉన్నాడు, చచ్చిపోతాడు. గెంతితే చచ్చిపోతాడు, తెలుసు కదా మీకు. గెంతితే చచ్చిపోతాడు ఆయన.
చంపేయడానికి అది ప్లాను, నిన్ను నన్ను చంపడం దానికి పెద్ద పన. అప్రాక్సిమేట్గా మనం చెప్పాలంటే క్రీస్తు దగ్గరికి రాకముందు 4000 సంవత్సరాలకు పూర్వం మొదటి ఆదాము దగ్గరికి వచ్చింది. మొదటి ఆదాము యేసుక్రీస్తు రెండవ ఆదాము అని ఉంది బైబిల్లో. 4000 సంవత్సరాల క్రితం ఏదేనో అనడానికి వచ్చింది. మరి అప్పటికి ధర్మశాస్త్రం రాయబడి ఉండలేదు కదా, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు కదా. మోషే ద్వారా ప్రవక్తల ద్వారా ఇవ్వబడినటువంటి పాత నిబంధన గ్రంథం యేసుక్రీస్తు కాలానికి ఉంది. వ్రాయించిన వాడు సత్యము వాక్యము యేసు అయినప్పుడు సత్యమైన యేసుకి ఇది సత్యం చెబుతుంది అంటే అది ఎంత టాలెంటెడ్ పర్సన్ అది. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చాలామంది పేషెంట్లు వాళ్ళ తెలివితేటలను ఎక్స్పోజ్ చేయటానికో మరి వాళ్ళ ఘనతను చాటుకోవడానికో డాక్టర్ దగ్గర మాట్లాడుతుంటారు. డాక్టర్ గారు ఇది ఇంజెక్షన్స్ అయితే ఎలా ఉంటాయంటే నువ్వు డాక్టర్వా నేను డాక్టర్నా అని అడుగుతాడు. పొమ్మంటాడు వాక్యమై ఉన్న యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది, వాక్యములో వ్రాయబడిన వాటిని చెబుతుంది. కలిగి ఉన్నవేవి ఆయన లేకుండా కలుగలేదు అన్నప్పుడు క్రీస్తు ద్వారా వాక్యం, నేను వాక్యము, అది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన యేసుక్రీస్తు, వాక్యమైన యేసుకు వాక్యాన్ని చెబుతుంది అంటే అబ్బ టాలెంటెడ్ అనమాట వాడు. వాక్యమైన యేసుకి వాక్యాన్నే బోధించిన సాతాను ఏమీ కాని నీకు, ఏమీ తెలియని నీకు, సరిగా వినని నీకు వాక్యం చెప్పడం దానికి పెద్ద పన. నిన్ను క్షణాల్లో మొగ్గలేయించేస్తుంది, పల్టి కొట్టించేస్తుంది. నిన్ను క్షణాల్లో దెబ్బతీస్తుంది. అందుకే యేసు ఆల్రెడీ సాతాను వల్ల శోధింపబడ్డాడు కనుక మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. దేవుడు అన్న మాటలు, నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలను అనలేదు, జాగ్రత్తగా గైకొనవలను. వేరొక దేవుడు మీకు ఉండకూడదు, వేరొక దేవుని పేరు మీరు ఉచ్చరింపకూడదు అంటున్నాడు కదా. మనం ఏమైనా దేవతలను పూజిస్తావా అండి? మనం ఏమైనా ఇతర దేవుళ్ళని ఏమైనా పూజిస్తామండి? మనం అలాగే అనుకుంటాం. ఈ మాట చదివిన తర్వాత మనం ఎలా అనుకుంటాం చెప్పండి. మన మనసులో వాళ్ళు ఉండరు. వాళ్ళ గుడులు, వాళ్ళ గోపురాలు, వాళ్ళ మసీదులు మన మనసుల్లో ఉండరు, ఉండవవి. మరి మనం ఎందుకు ఉచ్చరిస్తామండి వేరొక దేవుని పేరు? ఉచ్చరించడం అంటే భక్తితో, తిడుతూ కాదు, భక్తితో. బైబిల్లో నీతో నీ దగ్గర ఉన్న ఒక దేవుడు పేరు చెప్పాడు ఆయన. నీతో నీ దగ్గర 24 అవర్స్ నీ బుర్ర తినేసేది, నీ కోరిక తీరుస్తాననేది
ఒక దేవుడు మీతోనే ఉన్నాడు. వారి కడుపే వారి దేవుడు. నేను ఇతర దేవుళ్ళ పేరు ఎత్తనండి అంటావు, కానీ 24 గంటలు నీ కడుపు గురించే కదా నువ్వు ఆలోచిస్తావు. నిజంగా చెప్పండి, మీరు మీ చదువులు ఎందుకు, మీ ఉద్యోగాలు ఎందుకు, మీ జీతాలు ఎందుకు, మీ సంపాదన ఎందుకు, ఆ కడుపు గురించే కదా. ఎక్కడన్నాడా మాట? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం 19వ అధ్యాయం 19వ వచనం ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. దీనికి సాతానగాడు ఇచ్చిన డెఫినేషన్ ఏంటో చెప్పమంటారా? సాతానగాడు కడుపుకి ఇచ్చిన డెఫినేషను, కోటి విద్యలు కోటి కొరకే. ఈ కూడు కడుపు కొరకే. ఇంతకీ ఈ కడుపు కోసం ఎన్ని విద్యలు అభ్యసిస్తావట? కోటి విద్యలు అంటే ఈ కడుపుకు ఒక విద్య సరిపోదా? ప్రధానమంత్రి గారి కడుపుకి 200,000 రూపాయలు పూట ఖర్చు అవుతుందో అప్పుడప్పుడు మనకు వార్తల్లో వేస్తుంటారు. 100,000 ఒక పూట ఫుడ్డు. అన్నీ తినేయగలడా? జస్ట్ అలా నాగితే కడుపు నిండిపోద్ది అవన్నీ. కనుక లోకంలో 1,00,000,000 మంది మనుష్యులకు దేవుడెవరు? కడుపు. దేవుడేమంటున్నాడు? మనం వేరొక దేవుని అనగానే ఇతర దేవుళ్ళ మీద వెళ్ళిపోతాం మనం. చూసాం, మిమ్మల్ని అలా పంపించేస్తుంది, అట్టి ఇటు కాదు ఇటు రావద్దని. కిందకు చూడకు, పైకి చూడు, పైకి పైకి. అందుకే వాటికి వాటికల్లో దేవుడిని పైకెట్టేశారు. ఆర్సియం వాళ్ళు దేవుడు కొండ మీదకి ఎక్కించారు. మేరీ మాతను ఆ కొండ ఎక్కించారు. అన్నవరంలో ఆ కొండ ఎక్కించారు. తిరుపతిలో ఆ కొండ ఎక్కించారు. ఏమండి, దేవుళ్ళని ఎక్కడ ఎక్కించారు? దేవుళ్ళని ఉన్నత స్థలం మీద స్థలములలో కూర్చోబెట్టారు. కానీ వాళ్ళకి వాళ్ళు కూడా దేవుళ్ళు కారర్రా. ఒక విషయంలో చెప్పాలంటే వాళ్ళకి వాళ్ళు కూడా దేవుళ్ళు గారు. ఎందుకంటే దేవుడంటే భయపడాలి కదా, వాళ్ళకి భయం ఎక్కడుంది? 200 రూపాయల కట్టలు వేసేస్తున్నారట తిరుపతి హుండీలో. తిరుపతి హుండీలో 2,000 రూపాయల నోట్ల కట్టలు. గవర్నమెంట్ చూసుకుంటుంది, మన దేవుడికి ఇచ్చినట్టు మనం ఏమి దేవుడికి ఇచ్చినట్టు అయిపోతుంది. ప్రభుత్వం వాళ్ళు జాగ్రత్తగా దాచుకుంటారు దాన్ని. వాళ్ళేం చేసుకుంటారు? వాళ్ళైనా మరి దాయాలి కదా. ఏ దేవుడినైనా లోకంలో ఉన్నవాళ్ళంతా మోసం చేస్తున్నా వాళ్ళ కడుపును మాత్రం మోసం చేసుకోరారా? కడుపా, నేను విషయం తాగుతాను, నువ్వు ఆనందంగా ఉంటావా అని అడగండి కడుపుని. మామూ నీ కడుపైన దేవుడికి
పడనిది ఏది ఇవ్వవు. అంత జాగ్రత్తగా చూసుకుంటున్నావా నీ దేవుణ్ణి? కడుపుని ఎంత జాగ్రత్తగా చూసుకుంటావండి? ఇంకా ఆడవాళ్ళు అంటారా, శోకుల దేవుడు ఏమండే ఇలా గాని యూట్యూబ్ కానీ ఇప్పితే ఇంత కడుపు ఇంత అయిపోయినట్టే వేస్తాడు చిన్న బొమ్మ పక్కనే. అంటే దేవుడు ఎంత అందంగా ఉన్నాడు. ఇంకేం చేస్తారో తెలుసా? దేవుణ్ణి అందంగా చేస్తారు. ప్రతి సినిమాలో ఆ దేవుణ్ణి చూపించకపోతే ఉండలేరు జనం. ఎక్కడ కట్టాలి చీర కానీ లంగా కానీ గౌను కానీ? బొడ్డు కిందక. మరి దేవుడు ఉన్నాడు అక్కడ. నీ దేవుడు ఎంత గొప్పవాడో మరి నువ్వు చూపించాలి కదా. ఏమండి బెల్లి డ్యాన్స్ అనే ఒక డ్యాన్స్ ఈ మధ్య నేను యూట్యూబ్లో తెగేస్తున్నాడండి. నిజంగా కడుపుతో డ్యాన్స్ వేస్తుందండి, కడుపుని కదుపుతుంది. మనం ఊపిరి తీల్చినప్పుడే కడుపు పైకి లేకడం లోనికి వెళ్ళడం మనకి తెలుసు. వారి కడుపే వారి దేవుడు, ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ. హీరో కడుపు వచ్చింది అనుకోండి సినిమా రాదు. హీరోలకి కడుపు వచ్చింది అనుకోండి, పొట్ట పెరిగింది అనుకోండి సినిమాలు రాదు. అందుకే స్మార్ట్, నేను స్మార్ట్గా ఉండాలి, నాకు కొంతకాలం సినిమాలు రావాలి. ఆ కడుపు దేవుణ్ణి ఎంత పొదుపుగా చూసుకుంటారో. బస్కీలు కొడతారు, కుస్తీలు పడతారు, మొగ్గలేస్తారు. కన్నడ హీరో చచ్చిపోయాడు ఎవరు? పునీత్ రాజ్. బాబ్బా బాబ్బా ఏమి వేసేవాడండి కడుపుతోనే ఎక్సర్సైజ్. కడుపు పెరగకూడదు. కోటి విద్యలు కూటి కోసమే. మరి అందుకే అన్నాడు కోటి విద్యలు కూటి కోసం. ఇప్పుడు చెప్పండి మీకు ఏ దేవుడు లేడా? మీ దేవుడు లేడా? ఏమండి మనం దేవుడు అని అబద్ధం ఆడతాం కానండి, నిజమేంటో చెప్పమంటారా? మన కడుపు మీద ఉన్నంత నమ్మకం దేవుడి మీద ఉండదండి. దేవుడి దగ్గరికి వచ్చే ముందు కూడా కడుపు దేవుడికి ఇవ్వవలసింది సిద్ధం చేసుకొని వస్తాం. వాడు ఊరుకోడు, నైవేద్యం, పూజలు, పళ్ళు పెట్టాలి, పలహారాలు పెట్టాలి, నాన్ వెజ్ పెట్టాలి, వెజ్ పెట్టాలి, అన్నీ రెడీ చేసి పద గుడికి వెళ్ళి వచ్చేద్దాం అన్నాడు. ఎందుకు ఎందుకు గుడికి? వేరొక దేవుడు అయిపోయాడు ఈయన. వాళ్ళ దేవుడు వాళ్ళలోనే వాళ్ళ దగ్గరే ఉన్నాడు. పాపం ఇది సహించుకోలేని దేవుడు. ఇది ఆయన సహించుకోలేడండి. వేరొక దేవుడు పేరు చెప్తే ఆయన ఒప్పుకోడండి. నేను మీలో ఉన్నాను, నాకు ఇల్లు మీరే అని ఆయన ఊరికే గొడవ పెడుతుంటాడు బైబిల్లో. నా ఇల్లు మీరే, మీరే దేవాలయం నాకు, నేను ఉండవలసింది మీ దగ్గరే.
పాప ఒక సినిమా యాక్టరు బాగా నటించిందండి కొంతకాలం, సినిమాలు బాగా వచ్చాయి. తర్వాత పెళ్ళి చేసుకుంది, ఒకరు ప్రేమించింది, లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది, అమెరికా వెళ్ళిపోయింది, ఎవరినో చేసుకుంది, పిల్లలు కన్నది ఒకరు ఇద్దరు, కడుపు కొంచెం పెద్దదవుతుంది, కడుపు పెద్దదవుతుంది. అందులో హీరోయిన్లకు కానీ హీరోలకు కానీ కడుపు లేకూడదు, కడుపు లోపలకు ఉండాలి. అందుకే చాలామంది అమెరికాలో పేగులు తీయించేసుకుంటారు, పెద్ద పేగులు, పెద్ద కొట్టాలి కదా అవి. బాగా కొవ్వు పట్టేసి ఆ పేగుల్ని తీయించుకోవడం ప్రారంభిస్తున్నారు. అలా తీయించుకొని చచ్చిపోయింది, చాలామంది చచ్చిపోయారు అలాగా. నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను చంపేశాడా? దాని కొరకు అమ్ముడుపోయిన నిన్ను, నువ్వు అమ్ముడిపోతావు తెల్లవారు లేచిరు కాండి, రాత్రి పడుకున్నంత వరకు ఆ కడుపు కోసమే కదా. దేవుడేమో నిన్ను లోకానికి పంపించి నా కోసం బతకరా అని నిన్నంటే, పైకి చూడకుండా కిందకు చూసి నా కడుపు కోసమే నేను బ్రతుకుతాను అని లోకంలో ఒక కూలి చేసిన వాని నుంచి ప్రధానమంత్రి అయినంత వరకు అందరూ కడుపు కోసమే బ్రతుకుతున్నారు. కనుక మీరేం వింటున్నారు? బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? మహాజ్ఞాన అగాధాలలో నుండి బయటకు తీయబడిన జ్ఞానం ఇది. ఎవరు చెప్పరు, ఎవరు సైతాన్ ఆలోచించనివ్వదు, కడుపు గురించి ఆలోచించనివ్వదు. ఆకలి వేసినప్పుడు యేసుప్రభువే కదండి రొట్టెలు ఇచ్చాడు, ఆయన కొండ మీద ఆఖరి కొన్నాడు కదండి. యేసు ఎన్ని వాక్యాలే, అన్ని బైబిల్ వాక్యాలే. పౌలు గారు ఈ అపోస్తుల కార్యాల్లో బరయలో ఉన్న సంఘానికి వాక్యం చెప్తున్నప్పుడు పౌలు శీల వాళ్ళొచ్చి పౌలును శీలయును చెప్పిన సంగతులు వ్రాయబడిన బైబిలులో అలాగు ఉన్నవో లేవో అని అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనము. ఏమండి, నేను దీని మీదే పైకి వచ్చానండి. ఈ వాక్యాన్ని పట్టుకుని ఇప్పుడు మీకు చెప్తున్న ఈ వాక్యాలు పట్టుకొని జ్ఞానపు లోతులలోనికి వెళ్ళవలసి వచ్చింది. కడుపు దేవుడేటి అని నేననలేదు, కడుపు దేవుడని దేవుడు అంటున్నాడు. మీ కడుపే మీ దేవుడని, తాను దేవుడైనప్పుడు మీ కడుపే మీ దేవుడని ఆయన ఎందుకు అంటున్నాడు? ఆయనకి పడదు, మరొక దేవుడు అంటే పడదు. 17వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 11వ వచనం. తెస్సలోనిక పట్టణములో ఉన్న క్రైస్తవులు కంటే ఘనులై ఉండిరి గనుక. బెరయలో ఉన్న, బెరయ పట్టణంలో ఉన్న క్రైస్తవులు, ఇదంతా గ్రీసు దేశం అండి, ఇదంతా గ్రీసు దేశం ప్రపంచ పట్టణంలో. వీరు దెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక. బెరయలో ఉన్నవారు ఆసక్తితో వాక్యమును అంగీకరించి ఆసక్తితో వింటున్నారు. ఆసక్తితో కొంతమందికి సినిమా మీద చాలా ఆసక్తులు ఉంటాయి కదండి, సినిమా వచ్చిందనుకోండి చాలా ఆసక్తి,
ఒక్క 5 నిమిషాలు లేట్ అయితే ముందు ఏం జరిగిందో ముందు ఏం జరిగిందో అని పక్కన వాళ్ళు తినేస్తుంటారు అంటే అంత ఆసక్తి ఏం కథ అయిపోయిందో అని భయం వారు ఆసక్తితో వాక్యమును స్వీకరించి అంగీకరించి అంగీకరించి జాగృతగా వినమన్నాడు కదా మీతో చెప్పిన వాటన్నిటిని జాగృతగా గైకొనవలెను ఆసక్తితో అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు ఏటి అపోస్తలుడైన పౌలు గారు మహానుభావుడు మహాజ్ఞాని అతను ఫాలోవర్ అయిన సీల పౌలును సీలయును చెప్పిన బైబిలులోని సంగతులు అలాగున బైబిలులో ఉన్నవో లేవో అన్ని ప్రతిదినము లేఖనములను బైబిల్ని పరిశోధిస్తున్నారట చూడండి నేను చెప్పినవన్నీ మీరు ఇంటికి వెళ్ళి పరిశోధిస్తున్నారా మీకు మంచి అలవాటు లేదు కదా పరిశోధిస్తారా ఇంటికి వెళ్ళండి నేను చెప్పినవన్నీ ఇంటికి వెళ్ళి ఆ వచనాలు ఆ మాటలు అన్నీ ఆలోచించి బైబిల్ విప్పి పరిశోధిస్తారు హోంవర్క్ అంటారు దాన్ని చేస్తారా చేయొద్దమంటే ఎత్తేస్తారు అదే తప్పు నాది పరిశోధించాలా దేన్ని పరిశోధిస్తాం మనం ముందు కడుపును పరిశోధిస్తాం ఏమంటాం ఇప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుందంట తినాలనిపిస్తుందా అంటే నీ పరిశోధన కడుపు మీద ఉందా ఈవేళ మాంసం తినాలనుంది ఈవేళ చేపలు తినాలనుంది ఈవేళ బిర్యానీ తినాలనుంది ఒకప్పుడు మన సంఘంలో భార్యాభర్తలు పిల్లలతో ఉండేవారు భర్త డ్యూటీ నుంచి రాగానే భార్యను అడిగేవాడు వండుకొని తినేవారు అమ్మాయి రేపు ఏం కూర వండుకుందాం డిస్కషన్ ఏం కూర వండుకుందామా రేపు ఇప్పుడు తిన్నావుగా పడుకో రేపేమో కూర వండుకుందాం అబ్బో కొంతమందికి వర్షం పడుతుంది అనుకోండి ఇప్పుడు మనం వేడివేడి పకోడీ చేసుకొని తింటే ఎలా ఉంటుందంటారు ఏం పరిశోధన వర్షం వస్తే తిండి ఎండెక్కితే తిండి చల్లేస్తే తిండి నిద్రపోయే ముందు తిండి లేచి లేవగానే తిండి మొంగడుకోగానే తిండి ఇప్పుడు కడుపు దేవుడా కాదా 100% దేవుడు వారి కడుపే వారి దేవుడు అని కిందకేమంటున్నాడు నాశనమే వారి అంతమో ఏది పడితే తినేస్తే చస్తావురా అని అర్థం కడుపుకి ఏది పడితే పెట్టేవనుకో చస్తావు నాశనమే వారి అంతము వాడి కడిపేవారు దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు భూసంబంధమైన వాటి యందే మనస్సు పెడుతున్నారు ఎంత పరిశోధన అండి మనకి ఒరే బిర్యానీ తినాలంటే ఎక్కడ అడ్రస్ కరెక్ట్గా చెప్తా హోటల్ పేరుది అక్కడ తినాలరా బిర్యానీ ఇప్పుడు అంత దూరం వెళ్దాం పదరా
గుడికి వెళ్దామన్నారండి. ఇప్పుడు ఏం గుడికి వెళ్తామన్నారా? ఇందుగలడందు లేడని సందేహం పోలేదు. ఎక్కడ వెతికినా అక్కడ దేవుడు మనకు ఉంటాడు. ఫుడ్ మాత్రం ఉండదు, దేవుడు ఉంటాడు. చూసావా ఎలా మార్చిందో మనిషిని? మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నమాట. పౌలు శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనమును పరిశోధించిన బెరయలోని క్రైస్తవులు ఎంత గొప్పవారు. ఎప్పుడు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందమా, భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే కళ్ళు పైకెత్తారంటే దేవుడు, దేవుని వాక్యం, నిత్య జీవం, భూమి మీద దేవుని కోసం బ్రతకటం, ఇవన్నీ తెలిసిపోతాయి. కనుక మీరు మారిపోతారేమో భయం, సాతాను భయం, మీరు మారిపోతారో అని భయం. అందుకట పైన ఉండవలసినవి దయ్యాలును, దయ్యపు ఆత్మలు, దెయ్యం ఎక్కడుందే? వాయుమండల సంబంధమైన అధిపతి మనలాగా ఆఫ్టర్ ఆల్ చిన్న గోళిక ఎంత భూమి మీద ఉండడానికి అవి ఇష్టపడతాయా? విశాలమైన స్థలం కావాలి వాటికి. నక్షత్ర మండలాలలో విపరీతమైన కాంతుల మధ్య తిరగాలి అవి. మీరే వేసుకుంటారు సీరియల్స్ అట్లా, ఒక రోజు రెండు రోజులు వేసుకుంటారు, కరెంట్ అయిపోద్దని ఆపేస్తారు. అంతరిక్షంలో అది తిరుగుతుంది. అది వాయుమండల సంబంధమైన అధిపతి, కానీ దానికి ఒక బెంగ పట్టేసింది. ఈ పిడి సుందర్రావు గారు ఉన్నాడు, ఎప్పుడు చూసినా వాడు మన గురించే మాట్లాడతాడు, నన్ను ఎత్తుకుంటున్నాడు వాడు. ఇంతమంది గొప్ప గొప్ప పాస్టర్లు ఉన్నారు, ఎవరూ నా గురించి చెప్పరు. నా బోధలోనే వాళ్ళందరూ పెరిగిపోతున్నారు, గొప్పవాళ్ళు అయిపోతున్నారు. వీడు మాత్రం నా ఊసెత్తకుండా ఉండలేకపోతున్నాడు. కనుక వీడిని ఏదోడు చేసేయాలి. చాలా చేశాడులేండి, మరి అన్నిన్ని బాధలు కాదు, చాలా చేశాడు. ఇప్పటికీ బాధలేనండి, ఇప్పటికీ బాధలే. డబ్బులు ఉన్నాయి, శుభ్రకి తిని ఉండకూడదా? ఏదో ఒక సెమినార్కి ఎప్పుడో వస్తారు, సంవత్సరానికి ఒక 4-5 రోజులు వాళ్ళ గురించి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత పని చేయాలా? మళ్ళా దాని మీద 2 కోట్లు ఖర్చు పెట్టి పెద్ద ఆడిటోరియం కట్టాడు, అది సరిపోదా వీడికి? పోనీ పని అంతా ఫిబ్రవరిలో మొదలుపెట్టామండి, సెమినార్ అయిపోయిన వెంటనే మొదలుపెట్టాం. అది న్యూ కన్స్ట్రక్షన్ మీదనే. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, 5 నెలలు అప్పుడే వర్క్ సగం కంటే కొంచెం ఎక్కువైంది, ఇంకా ఇంచుమించు సగం పని ఉంది. అంటే సెమినారుకు ముందు వరకు పనే. దాని గురించి ఆలోచిస్తావరా? నీకు ఇన్ని సంవత్సరాలు వచ్చింది, నువ్వు హాయిగా ముసలోడు అయిపోయి ఒక మూలన కూర్చోకూడదా? మన జీవితాలని వెంటాడి ఆ వాయుమండలం నుంచి దిగిపోయి మన మధ్య తిరుగుతున్నాడు. వాడికి 250 దేశాల్లో పెద్ద జాబ్ ఏం లేదండి. సాతానగాడికి మాత్రం అండి 250 దేశాల్లో పని లేదండి. వాడు ఏ దేశంలోనైనా హాయిగా పడుకుంటాడు. కానీ అడికి నిద్ర పట్టలేని దేశం ఇండియా, ఆంధ్ర రాష్ట్రం. అందులో మీరు, మిమ్మల్ని మార్చడం దానికి కష్టమైపోతుంది. ఎలా మార్చాలి ఇప్పుడు మిమ్మల్ని? ఎలా అలజడి సృష్టించాలి మీలో? ఎలా మిమ్మల్ని పాడు చెయ్యాలి? బట్ బాధ అంతా అదేనండి, ఎవరిని
మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు, గర్జిస్తున్నాడు, గర్జించు సింహము వలె. నేను సింహాన్ని అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు యూదా గోత్ర సింహం అయితే ఆయన ఏం గర్జిస్తాడు? సాత్వికుడు, మెత్తగా ఉంటాడు ఆయన యేసుప్రభు. గర్జించే సింహం అంటే నేనంటుంది సైతానం. నిజమేనండి, ఆడు గర్జించే సింహం. ఆడి గర్జనం మనం గజగజలు ఆడిపోతాం. ఆడి గర్జనకు మన కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తాయి. ఆడి గర్జనకు మన ఒళ్ళు ఒళ్ళు నొప్పులు, కాళ్ళు పీకులు. జాగ్రత్త. వెళ్దామా పాఠంలో 13వ వచనం. నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా తెలుసుకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి రానియ్యగదు. నీ కడుపును నీ కడుపు గురించి నీ నోట అంటే ఏం మాటలు వచ్చేస్తున్నాయి? సంపాదన మాటలు వస్తున్నాయి. ఏవి తినాలో మాటలు వస్తున్నాయి. ఏ కూర వండాలో మాటలు వస్తున్నాయి. అవే కదండి డిస్కషన్స్, ఎప్పుడు మనకు అవే కదండి. అప్పుడప్పుడు అంటారు ఏటివే రోజుకి కాయగూరలేనా అంటారు. ఆ నోరు మాటి మాటికి దాని గురించే మాట్లాడుతుంది. తిండి, అది నీ నోట నుండి రానియ్యకూడదు. కడుపు గురించినవేవి వేరొక దేవుని గురించి నువ్వు మాట్లాడకూడదు. వేరొక దేవుడు అనగానే మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఆ దేవుడి గురించి చెప్తుంది. మన క్రైస్తవ బోధకులు నాకంటే ముందు వచ్చిన వాళ్ళు మాట్లాడితే హిందువుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తామని చెప్పి రోడ్లెక్కి మీ దేవతలు వాళ్ళ గుడి ముందే మీ దేవతలు దేవతలు కాదని, వాళ్ళ దేవుళ్ళు దేవుళ్ళు కాదని ఆ గుడి ముందు చెప్పడం వల్ల శుభ్రంగా చితగొడుతున్నారు. ఏ దేవుడు అర్థం కాని నీకు, నువ్వు ఒక సోమరివి. బైబిల్లో రాయబడింది ఏ దేవుని గురించేనో నువ్వు అర్థం చేసుకోకుండా దేవుళ్ళు అనగానే ఇతర మతాల దేవుళ్ళ వైపు వెళ్ళిపోయి నీ దేవుడి గురించి చెప్పడం చేత కానీ నీవు వాళ్ళ దేవుళ్ళ గురించి మాట్లాడబట్టే ఈరోజు భారతదేశానికి గతి పట్టింది. కాల్చేస్తున్నారు చర్చల్ని, తిరగదోసేస్తున్నారు చర్చల్ని. ఎందుకు? నీ నోరు మంచిది కాదు. నీ దేవుడి గురించి నువ్వు చెప్పుకొని వెళ్ళిపోతున్నావు అనుకో, ఎవరేమనుకోరు. ఒకప్పుడు ఏమనుకునేవారు కాదండి, మంచివాళ్ళు 5వ సోదరులు. ఇప్పుడు ఒప్పుకోరు. అలా మనల్ని తయారు చేసేసింది అది. ఎవరో అపవాది మనల్ని చెడగొట్టేశాడు. చూసారా, సువార్తలా కూడా చేసేసాడు మనకి. మాట్లాడితే సువార్తకి వెళ్ళిపోతాం, సువార్తకి వెళ్ళిపోతాం, పత్రికలు పనిచేస్తాం, పత్రికలు పనిచేస్తాం అంటారు. నా భయం ఏంటంటే అది ఎక్కడ మిమ్మల్ని మింగేస్తుందో అని భయం. మిమ్మల్ని తీసుకెళ్ళి ఏ పోలీస్ స్టేషన్లో పెట్టేసి ఒక తప్పుడు కేసు పెట్టేస్తారు. వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్పినట్టే కేసు పెడతారండి, మీరు చెప్పినట్టు కేసు పెట్టరు. ఎందుకంటే అందరూ హైందవులే కదండి. ఎస్ఐ హైందవుడు, సిఐ హైందవుడు, కానిస్టేబుల్ హైందవులు, ఎస్పీ హైందవుడు, కలెక్టర్ హైందవుడు, భారత ప్రధాని కూడా హైందవుడే. నువ్వేం చేయలేవు. నువ్వు చేసేదల్లా ఇంట్లో కూర్చొని బైబిల్ను బాగా పరిశోధించు. కనీసం స్వర్గానికైనా వెళతావు. ఓకేనా? సెలవు తీసుకోండి.